ओम सदाशिव समारंभाम व्यास शंकर मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम ज्योतिष शास्त्रान भावितराल वारिकी प्रसादించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ज्योतिष విద్యను నేర్పిన గురువర్యులు ज्योतिष ब्रह्म కీర్తి శేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం కుంభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికి కుంభరాశి వారికి యోగించేటువంటి గ్రహం కేవలం చంద్రుడు అది కూడా మంగళవారం మధ్యాహ్నం లగైతు చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అన్న ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి సంభాషించాలి కలుసుకోవాలి అన్న లేదా మరి ఏ ఇతరత్ర ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మంగళవారం మధ్యాహ్నం లగైతు ప్రారంభం గనక చేస్తే దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్ర వచనం ప్రకారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా మంగళవారం మధ్యాహ్నం లగైతు గురువారం సాయంత్రం లోపు ప్రారంభం చేస్తే వాటిలో ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా అవి పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాల పరంగా కొంత శ్రమ అధికంగానే ఉంటుంది ఎక్కువ శ్రమ పడతారు కష్టపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం కొంత తక్కువగా ఉంటుంది బద్ధకం అధికంగా ఉంటుంది పనులన్నిటిని కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు అందరితోనూ కూడా తీట్లు తింటూ ఉంటారు చీవాట్లు తింటూ ఉంటారు మంచి పని చేసినా కొంత మంచి పేరు రాకుండా మీరు చేసేటువంటి మంచి పనులను ఎవరో చెప్పుకోరు చెడు పనులనే చెప్పుకుంటారు మీ మీద దుష్ప్రచారం చేస్తారు నీలాపరిందలు ఎక్కువగా ప్రచారం అవుతూ ఉంటాయి ఏం జరిగినా ఏం ప్రచారం చేసుకుంటూ ఉన్నా మీరు మాత్రం స్తబ్దుగా ఉంటారు ఏం మాట్లాడకుండా ఉండడానికి ఒంటరిగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంత మానసిక భయం ఉంటుంది కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా ఉంటారు కుంభరాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికంగా ఉంటుంది ఎక్కువ పని వేళలు ఉంటాయి ఎక్కువ సమయాన్ని పనిలో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి వారంగానే మనం చెప్పుకోవచ్చును వ్యాపార పరంగా కూడా ఊహించినటువంటి లాభాలకి అవకాశం లేదు కొంత ఎంతవరకు కష్టపడతారో అంతవరకు మాత్రమే ప్రతిఫలం ఉంటుంది అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి వారికి ఈ గ్రహస్థితి ఏమాత్రము కూడా సహకరించదు కష్టే ఫలి విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపిస్తుంది వ్యసనాల వైపు మనసు వెళుతూ ఉంటుంది దుస్సాంగత్యాలను చేస్తూ ఉంటారు వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా స్త్రీలపై కొంత నీలాపనిందలు ఎక్కువగా రావడానికి కొంత మీ మీద దుష్ప్రచారం జరగడానికి అవకాశం ఉంటుంది మానసికంగా స్థిరంగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన అమ్మవారి యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున ఎర్రటి గాజులు ఎర్రటి రవికల గుడ్డ అంటే బ్లౌజ్ పీసు అలాగే కుంకుమ ఎర్రటి పళ్ళు తీసుకువెళ్లి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి సమర్పణ చేసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఆశించవచ్చు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య 8 అదృష్ట వర్ణము తెలుపు తదుపరి మీనరాశి